तेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। శరత్ నవరాత్రోత్సవలో భాగంగా ఈరోజు మూడవ రోజు చంద్రఘంట అవతారం, చంద్రఘంట అవతారం. ఈరోజు అవతారంలో అమ్మవారికి ఘంటానాదం చేసి అమ్మవారిని ఆహ్వానం చేస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అందుకనే ఘంటకు ప్రతి ఇంట్లో పూజకు ఘంటకు ప్రధానం ఉన్నది. ఆగమాంత సర్వదేవానాం గమనార్థం తురక్షతాం కురు ఘంటా రాభం కృత్వాని. ఘంటను మ్రోగించిన తర్వాతనే దేవతలకు పూజ చేయాలి. ఎందుకంటే ఘంట మోగిస్తే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ పొమ్మన్నట్టు, దేవతలను అందరినీ కూడా ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకని అమ్మవారు అన్ని రూపాలలో ఈ శరత్ నవరాత్రోత్సవాలలో కూడా లలితాదేవి అయి, రాజరాజేశ్వరి అయి, గాయత్రీదేవి అయి, బ్రహ్మణి అయి, మహాలక్ష్మి అయి, సరస్వతి రూపంతో మహిషాసురమర్దినిగా మహిషాసురుణ్ణి కూడా సంహరించి రాజరాజేశ్వరిగా అవతారంతో దేవతలను ప్రజలను మానవులను అందరినీ కూడా కాపాడుతూ ఉన్నది. అందుకే సర్వం శక్తిమయం జగత్, సర్వస్య రూపి సర్వేశీ సర్వశక్తి సమన్వితే వాయే బ్రాస్త్రాహినో దేహి దుర్గా దేవి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనాత్త పరిత్రాణ పరాయణే సర్వస్యాతి హరే దేవి నారాయణే నమోస్తుతే. అమ్మవారికి కుంకుమ అర్చన అంటే ఎంతో ఇష్టం. అమ్మవారిని కుంకుమార్చనలో మనం పూజ చేసినట్టు అయ్యేదుంటే సుహాసిన అర్చన ప్రీత శోభన శుద్ధమాస. అందుకని సుహాసినులందరికి కూడా ఎంతో సౌభాగ్యంగా ఉంటుంది అనే ప్రతీక. అందుకని అమ్మవారికి గూఢాన్న ప్రీత మానస అని కూడా చెప్పి ఉన్నది. కనుక మనం ఈరోజు అమ్మవారికి గూఢాన్నంతో కూడా నివేదన చేయడం కూడా జరిగింది. అందుకనే ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే సదరా శివోం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగదంబా మాతా కీ జై, లలితా పరమభట్టారికి కీ జై, విశ్వపాలిని లలితా మాతా కీ జై.